నమస్కారం టీవీ 72 న్యూస్ కి స్వాగతం నేను వరజమను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఈవో కృష్ణకి వినతి పత్రం అందజేశారు అనంతరం ప్రజా సమస్యలపైన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీపీఎం పార్టీ తరపున ర్యాలీ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు మీ సమస్యలను ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి పంపుతామని ఈవో కృష్ణ వారికి నచ్చజెప్పి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యాపార కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం రాకముందు అర్హత కలిగిన వారికి డబుల్ బెడ్రూమ్ స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదన్నారు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టుముడుతూ పల్లెటూరు గ్రామాలను కూడా వదిలిపెట్టడం లేదని 2 నెలల పాటు 1500 ఇచ్చి ఆపేశారన్నారు 6 నెలల పాటు 1500 సన్నబియ్య మనిషికి 10 కేజీలు ఉపాధి పనికి 200 రోజులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం 7500 6 నెలల పాటు ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కార్యదర్శి పాపినేని సరోజన వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పప్పుల జయకనక తదితరులు పాల్గొన్నారు బుర్గంపాడు మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సారపాక గ్రామం బుర్గంపాడు మండలంలో అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అయిన ఐటీసీ కంపెనీ మా దగ్గరే ఉంది పేరుకు దత్తత గ్రామమైన దగ్గరలో ఉన్న పంచాయతీ పరిధిలో ఉన్న దానికి మాకు కూడా మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయట్లేదు పేరుకు మాత్రం మాదే దత్తత గ్రామం మేము ఐటీసీ నుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్పుకోవడం వరకే మాత్రమే కనబడుతుంది కానీ మాకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేదు బయట నుండి ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వెహికల్స్ అన్ని ఇక్కడికి రావాలి లారీలు వస్తున్నాయి అక్కడి నుండి వస్తున్న వాళ్ళకి ఎలాంటి జబ్బులు వస్తున్నాయో తెలియదు కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన రోగము దానికి ఇక్కడ ఎలాంటి సపర్యలు అలాంటివన్నీ ఎలాంటి లేదు మెడికల్ టెస్ట్ ఇంత కరోనా వైరస్ మార్చి నెల 24న లాక్డౌన్ విధించింది అప్పుడు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కేసులు 395 దేశంలో కేసులు ఉంటే లాక్డౌన్ విధించారు ఆ మూమెంట్లో కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ విధించడం వల్ల కరోనా వైరస్ మన జోలికి రాదు మన దగ్గరకు రాదు అని చెప్పి అనేకమైన ప్రజలతోటి డబ్బుకు సాటింపు చేయటం పల్లెలతోటి కొవ్వొత్తులు ముట్టేయటం అర్ధరాత్రి మీద లైట్లు ఆర్పటం లైట్లు వెలిగించటం అనేకమైన జిమ్మిక్కులు మూఢనమ్మకాలతోటి ప్రజల్ని పక్కదారి పట్టించారు కానీ ఈ రోజున కరోనా వైరస్ ఇవాళ దేశంలో రాష్ట్రంలో లక్షలు లక్షలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు దేశంలో 70 లక్షల మట్టికి చేరాయి కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 58 వేల కేసులు పెరిగాయి చనిపోయిన వాళ్ళు 500కు దాటారు కానీ ఇంతమంది